తన ప్రియుడిగాని ప్రేమించే భర్తగాని తనకు కనిపించకపోతే లేదా తన నుంచి దూరంగా ఉండే పరిస్థితి ఎదురైతే ఆ పడతి పడే వేదన వర్ణనాతీతం. నువ్వు కనిపించకపోతే నీ సహచర్యం లభించకపోతే అసలు నాకు ఈ జీవితమే వ్యర్థం అంటూ బాధపడుతున్నటువంటి వేదన పడుతున్నటువంటి ఓ మహిళ ఆవేదన గీతం. ఓ బృందా విహారీ నువ్వెందు దాగి ఉన్నావు, కనీసం నన్ను నీ పాద ధూళిగా అయినా నిలవనివ్వు. ఓ వైపు శ్రీగంధపు సుగంధాలు ఆరిపోతున్నాయి, పరిమళించే మల్లెల మాలలు వాడిపోతున్నాయి. నీ సన్నిధి కరువై క్షణమొక్క యుగంలా భారంగా గడుస్తోంది. కరుణించవా కన్నయ్యా అంటూ ఆ స్త్రీమూర్తి ఆవేదన విందాం. ఎందు దాగి ఉన్నావో బృందావిహారి అనే గీతాన్ని. చిత్రం పూజాఫలం 1964 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు, ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచారు, గానం చేసిన వారు శ్రీమతి పి సుశీల గారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్నవారు శ్రీమతి అనంతలక్ష్మి. ప్రతి కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా మనం వింటున్నటువంటి ఆర్కెస్ట్రాలకు భిన్నంగా ఉంటుంది సీతారామయ్య సంగీత సేవా ట్రస్ట్ వారి ప్రతి కార్యక్రమం. ఎందుకంటే ఆధునిక ఆర్కెస్ట్రాల్లో జరిగేది ఏమిటి అంటే గాయని గాయకులు ఏం పాడుతున్నారో అది పూర్తిగా వినిపించదు, మాట అర్థం కాదు. విపరీతమైనటువంటి వాద్య పరికరాల సౌండ్సే మనకి వినిపిస్తూ ఉంటాయి, కానీ పాటలోని భావం అర్థం కాదు. అందుకే స్వర్ణయుగ సినీ సంగీత విభావరి మాస్టారు టైటిల్ కూడా స్వర్ణయుగంలో ప్రతి పాట ప్రతి మాట ప్రతి ప్రేక్షకుడికి, పండితుడు కావచ్చు పామరుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటూ ఉండేది. అయితే ఇప్పుడు సాహిత్యం ఎంత బాగున్నా ఈ సంగీత శబ్దాల హోరులో అది కొట్టుకుపోతూ వస్తోంది. గనుక సాహిత్యంలోని భావం ఏమిటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు విందాం మధురమైనటువంటి ఈ గీతం, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి. గానం చేస్తున్న వారు శ్రీమతి అనంతలక్ష్మి. పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, కన్నయ్యా నీ సన్నిధి
విహారీ బృంద విహారీ నీ పాద ధూళినై నిలువనియవోయి ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ